తమిళనాడులో పదేళ్ల తర్వాత పురపాలక ఎన్నికలు జరుగుతున్నాయి చెన్నై సహా ఇరవై ఒక్క నగరపాలికలు నూట ముప్పై ఎనిమిది పురపాలికలు నాలుగు వందల తొంభై నగర పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది ఇప్పటికే పార్లమెంట్ గ్రామీణ స్థానిక ఎన్నికలు శాసనసభ ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసి హ్యాట్రిక్ సాధించిన అధికార డీఎంకే వరుసగా నాలుగో ఎన్నికల విజయంపై గురిపెట్టింది చెన్నైలోని ఎస్ఐఈటీ కాలేజీలోని పోలింగ్ బూత్లో సీఎం స్టాలిన్ ఆయన కుమారుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు శాసనసభ ఎన్నికలకు ముందు ప్రకటించిన మహిళలకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు తెలిపారు వర్చువల్గా స్థానిక ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం స్టాలిన్ స్థానిక సమస్యలతో పాటు జాతీయ అంశాలను ప్రస్తావించారు కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తుందని ఆరోపించారు